గాంధీ గారు ఈ నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఆధారంగానే ఈరోజు తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెడతా ఉన్నాం. తప్పనిసరిగా మీ మీ పార్టీ విధానాలకి మీ ఆలోచనకి పూర్తిగా భిన్నంగా ఉంది. దయచేసి మీరు ఆ బంధనాలు తెంచుకొని మీరు మేము ప్రవేశపెట్టినటువంటి రిజల్యూషన్కి మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఇంకా మిగతా మిత్రులు కమలాకర్ గారు బీహార్లో కర్ణాటకలో ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కొన్ని కోర్టు కేసులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. అక్కడ ఒక దగ్గర ఏమో నాకు తెలుసు ఇప్పుడు నేను ఆ కోర్టు సంబంధించిన కూడా తీసుకొని వచ్చాను. ఒక దగ్గర ఏమో అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా జరిగింది. ఇదేమి చట్టబద్ధత లేకుండా లేకపోతే శాసనసభలో క్యాబినెట్ తీర్మానాలు ఉన్నాయో లేదో కూడా నాకు వాటి గురించి తెలియదు. కానీ ఇక్కడ మనం చేసే తీర్మానానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఇంక్లూడింగ్ లా సెక్రటరీ గారితో సహా అందరినీ వెయిట్ చేసిన తర్వాతనే, మీ అందరితో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ ఈ రిజల్యూషన్ పూర్తయిన తర్వాత విధి విధానాలు తయారు చేసేటప్పుడు కూడా పూర్తిగా మేము లా డిపార్ట్మెంట్ వారి కన్సల్టేషన్తో అట్లాగే మేధావుల ఆలోచనలు కూడా అందులో తీసుకొని సంపూర్ణంగా చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాగే వారు మాట్లాడుతూ రిజల్యూషన్ గురించి కాకుండా వస్తున్నాను రిజల్యూషన్ గురించే కాకుండా ఇంకా చాలా విషయాలు సప్లాన్ అన్నారు, లేకపోతే ఇంకేదో తీసుకొని వస్తా అన్నారు, లక్ష కోట్లు పెడతా అన్నారు, ఎప్పుడు పెడతారు అయ్యాను నేను అధ్యక్ష అవన్నీ నేను చెప్తా ఉన్నాను. 10 ఏళ్ళు నేను బడ్జెట్లో మీ ప్రభుత్వంలో పెట్టినవన్నీ చూశాను అధ్యక్ష. 6,000 కోట్లు ఎప్పుడు దాటలే మీరు బలమైన వర్గాలు పెట్టింది. నేను చెప్పాం అటు కూర్చొని ఇది కరెక్ట్ కాదు అని. అవన్నీ చేయటం కోసమే మేము ఎన్నికల సందర్భంగా నిర్ణయం తీసుకొని కొన్ని ప్రకటనలు కూడా చేశాం. సప్లాన్ కూడా తీసుకొని వస్తామని చెప్పాం. మేమే అబద్ధం ఆడలే తీసుకొని వస్తామని చెప్పాం, తీసుకొస్తాం కూడా. మీరేం కంగారు పడదు. ఈరోజు మేము ఏ రకంగా అయితే రిజల్యూషన్ తీసుకొని వచ్చి ఇక్కడ చర్చ పెట్టి మీ అందరి ఆమోదంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. భవిష్యత్తులో సప్లాన్కి సంబంధించి కూడా డెఫినెట్గా నేను తీసుకొని వస్తాం, మీ ముందుకు వస్తుంది, అప్పుడు మీరు కూడా మాట్లాడచ్చు. అవన్నీ చేయటం కోసమే ఈ రిజల్యూషన్ అనుకోలేదు మీరు. అవన్నీ చేయటం కోసమే రిజల్యూషన్, ఇది నాంది మాత్రమే. నేను చెప్పిన అన్నీ చేయటం కోసమే ఈ రిజల్యూషన్ పెట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు అనుకున్నవి ఆశించినవి అన్నీ కూడా జరుగుతాయి. మీరు చెప్పినటువంటి సూచనలు కూడా పరిగణలో తీసుకొని ముందుకెళ్తాం. అట్లాగే అధ్యక్ష, ఇక మిగతా అంశాలు కూడా చెప్పారు. మాకు లిక్కర్ సంబంధించిన దాంట్లో 5% వాటా ఇచ్చారు. మా ప్రభుత్వం 15% ఇచ్చింది, ఇంకా పెంచాలన్నారు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్ర సంపద సృష్టించే రంగాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మొన్నే చెప్పాం మనం సాయంత్రం ఇరిగేషన్ కూడా ఉంది. 200,000 కోట్లు ఖర్చు పెట్టాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అందులో ఎంత వాటా ఇచ్చారు, అందులో ఎంత ఇచ్చారు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. చేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు మాట్లాడేది ఏంటి. చెప్తా ఉన్నాను నేను, మీరు చెప్తా ఉన్నాను. దయచేసి మనం మీరు చేయలేదు, కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి చేయటం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. చేసిన దాన్ని అభినందించండి, అదే మేము కోరుకునేది. అట్లాగే ఐక్యతా భవన్ గురించి చెప్పారు, వాటి గురించి కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష. ఎక్స్పర్ట్స్కు అపాయింట్ చేసి ఇది చేసే కార్యక్రమంలో భాగంగా కొద్దిమంది ఎక్స్పర్ట్స్ని దీంట్లో చేస్తే బాగుంటుందని అక్బరుద్దీన్ గారు సలహాలు చెప్పారు. తప్పనిసరిగా అక్బరుద్దీన్ గారు చెప్పినా, మిగతా సభ్యులు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ తప్పనిసరిగా ఎక్స్పర్ట్స్ని కూడా వారి సలహాలు సూచనలు తీసుకుంటాం. దీన్ని విజయవంతం చేయడం కోసం ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తాం అధ్యక్ష. అట్లాగే ఇక విధి విధానాలు ఎలక్షన్స్ కంటే ముందే ఇది రావాలి, లేకపోతే బీసీల శాతాన్ని బహిర్గత పరచండి చేసిన తర్వాత ఉన్నారు. డెఫినెట్గా అధ్యక్ష ఇవన్నీ ఎలక్షన్స్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ మొన్నే జరిగినాయి మనకి రాష్ట్ర ఎన్నికలు. తప్పనిసరిగా ఎన్నికలు వచ్చే లోపల మీకు ఎన్నికల కంటే ముందే తీసుకొస్తాం, ఏ ఇబ్బంది లేదు. ఎన్నికంటే ముందే తీసుకొస్తాం, విధి విధానాలను కూడా స్పష్టంగా తయారు చేస్తాం. ఇది రిజల్యూషన్ అంతా అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత బీసీల శాతం ఎంత ఉందో కూడా ప్రకటిస్తాం. మేము ప్రకటించడానికే నేను చేపించేది, తప్పనిసరిగా ప్రకటిస్తాం. ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఇంకా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా విప్లవాత్మకంగా ఉంటాయి అధ్యక్ష. మీరెవరో మీ ఊహకు కూడా అందకపోవచ్చు. ఈ రిజల్యూషన్ ద్వారా జరిగిన
జరిగేటువంటి కులగణన తర్వాత ఇది కూడా మీరు ఊహించలేదు కదా, ఇది కూడా మీరు ఊహించలే, మేము ఇంత పెడతామని అధ్యక్ష ఇది కూడా మీరు ఊహించలేదు. కాబట్టి మేము ఈ రిజల్యూషన్ ద్వారా జరిగేటువంటి తర్వాత పరిణామ క్రమాలు ఉత్పన్నమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా గొప్పగా, అంటే మనం అందరం ఆశించినటువంటి తెలంగాణ సమసమాజ నిర్మాణం కోసం ఏ రకమైనటువంటి ఆశలు, కళలు, కోరికలు, ఆకాంక్షలు మన తెలంగాణ యువత కన్నారో వాటన్నిటిని నిజం చేయటం కోసం డెఫినెట్గా మేమందరం ముందుకు పోతాం. ఈ ప్రభుత్వం ముందుకే పోతుంది, ఆ నిర్ణయాలన్నింటినీ కూడా అమలు చేస్తాం. అద్భుతమైనటువంటి ప్రగతిశీల భావాలతో కూడినటువంటి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ నిర్మాణాన్ని ఆ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు అన్నిట్లో కూడా సమానమైనటువంటి అవకాశాలను కూడా కల్పించే విధంగా జరిగేటువంటి నిర్ణయాలన్నీ జరుగుతాయి. ఆ నిర్ణయాల్లో మీరు కూడా మాతో పాటు భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి సరే మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ మా మంత్రి గారిని ఆ రిజల్యూషన్ మీ అందరికి కూడా కోరుతాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏకగ్రీవంగా రిజల్యూషన్ని ఆమోదించండి. మా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తారు, ఎనఫ్ చర్చ చాలా పెద్దగా జరిగింది అధ్యక్ష, ఇక సావాల్సిన సమాధానాలు రిప్లై కూడా ఇచ్చాం. దయచేసి మంత్రి గారు అందరిని రిక్వెస్ట్ చేయాల్సిందే, నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష నేను మాజీ మంత్రి కూడా మా ఊరాన్నే, నేను అనుకున్నా మా సహచరుడు ప్రవేశపెడుతుండ్రు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అనుకునేటువంటి అదకుండా ఎక్కడ ఉరుకుతుంటే పగ్గాలి అని ఆలోచనతో మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. నేను మళ్ళొకసారి చెప్తాను, ఇలా ఐఎమ్ ఓపెన్, ఈ ప్రభుత్వం ఓపెన్, తప్పకుండా మేము మీ యొక్క నేను అన్నీ కూడా రాసుకున్న అధ్యక్ష ఎవరెవరేం మాట్లాడినరో నేను దాని మీద చర్చకు రాజకీయంగా ఎక్కువ, ఎందుకంటే సబ్జెక్టు సంబంధిత మంత్రిని బలహీన వర్గాల బిడ్డను, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని అమలు చేసేటువంటి కర్త కర్మగా ముందుకు పోవాలనేటువంటి దాని మీద మేము అందరం ముందుకోతున్నాం. మీకు వీలైనంత సాయం చేయండి, దీన్ని ముందుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప దీని మీద అడ్డంగులు పెట్టి అడ్డంపడేటువంటి ప్రయత్నం చేయొద్దని కోరుతూ నేను మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు దీని మీద ఎంతసేపు నేను చెప్తే కదా 15 పాప అడగలేకపోయి అక్కడ స్వేచ్ఛ లేక ఇక్కడ వచ్చింది, ఏది పడితే అది అడుగుతామంటే అధ్యక్ష నేను మరొకసారి సభ్యులందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించమని కోరుతాను. ద క్వశ్చన్ ఈస్ దట్ ద గవర్నమెంట్ రెజల్యూషన్ ఈజ్ బిఫోర్ ది హౌస్, దోస్ హూ ఆర్ ఫర్ ది రెజల్యూషన్ ప్లీజ్ సే ఐ, దో హూ ఆర్ అగనెస్ట్ ప్లీజ్ సే నో. ఐజ్ హావ్ ఇట్ ద రెజల్యూషన్ ఈజ్ అడాప్టెడ్. వాయిదా ప్రతిపాదన శ్రీ కడియం శ్రీహరి గారు మరియు ఇతరులు. రాష్ట్రంలో యాసంగి వ్యవసాయ పనులు